కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ రోజున మార్చి నెలలో వచ్చేటప్పటికి కరోనా ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా రాలేదు. జస్ట్ అనుకుంటున్నారు హైదరాబాద్ దాకా వచ్చింది, ఎక్కడో ఒకటి అన్నట్టుగా జిల్లాల్లో ఒకటి రెండు అనుకున్న టైంలో అన్నీ ప్రిపేర్ అయ్యి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ ప్రజలకు సేవ చేస్తూ ఉండి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ టైము టైమింగ్స్ మొత్తం కూడా డిక్లేర్ చేసిన తర్వాత అంత ప్రిపేర్ అయిన తర్వాత ఆ రోజున నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆయన ఎలా క్యాన్సిల్ చేశారండి. ఇవాళ ఆ రోజు మీద చూసుకుంటే ఇవాళ కరోనా కేసులు విపరీతంగా పెరిగినాయి. మన మన ఆంధ్రప్రదేశ్ చూసినప్పటికీ 6000 కేసులు ఉన్న ఈ పరిస్థితిలో ఇవాళ ఎలక్షన్ పెడతాం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను నిమ్మగడ్డ ప్రసాద్ గారిని టీడీపీగా టీడీపీలో ఉన్న నాయకులు అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజున వచ్చినప్పటికి ఎక్కడో ఒకటి రెండు ఉంటే ఇలాగే మాస్కులు శానిటైజర్ రాసుకొని సోషల్ డిస్టెన్స్ ఉపయోగిస్తూ ఎలక్షన్ కనుక వెళ్ళినట్టయితే డెఫినెట్గా ఈ పాటికి మొత్తం అయిపోయేది, కార్పొరేషన్ ఏర్పడేది, మేయర్లు వచ్చేవాళ్ళు ఎవరు సత్తా ఏంటో తెలిసేది. ఇవాళ ఇవాళ మీకేదో ఆ రోజున మేము గెలుస్తాము, మీరు ఓడిపోతారు, మీ పార్టీకి మైనస్లో ఉన్నారని చెప్పేసి ఏ రోజైతే మీరు ఎలక్షన్ కోడిని ఎలక్షన్ని రద్దు చేశారో ఈరోజు ప్రజలు కూడా రెడీగా లేరు, బయటికి రావటానికి భయభ్రాంతులయ్యే పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేనండి ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు కోవట్టని పబ్లిక్ మొత్తానికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టే ఆ రోజు రద్దు చేశారు. మీరు గమనించి ఉంటారు ఆ రోజు కొన్ని వీడియోల్లో కూడా సిక్స్పిన్స్ వచ్చినాయి. ఆయన సుజనా చౌదరి గారు అందరూ కూడా కూర్చొని మీటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటండి? ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎలక్షన్ కమిషనర్ అంటే అన్ని పార్టీలకి అతీతంగా ఉండాలి, ఆయన అందరికీ సమానంగా చూడాలి. అంతేగాని ఒక పార్టీ కొంగు కాసే విధంగా ఒక ఐఏఎస్ ఆఫీస్ ఎలక్షన్ కమిషనర్ ఉండకూడదని చెప్పేసి మేము ప్రజల తరపు నుంచి మేము తెలియపరచుకుంటున్నాం. ఏమంటే టీడీపీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రజలైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే టీడీపీ అసలు ఎక్కడుందండి కేడరు? ఆ రోజున 25-30 మంది మినిస్టర్లు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారండి? ఎంతసేపు ఆ బోండా ఉమామహేశ్వరరావు గారు ఆ అచ్చెన్నాయుడు గారు వాళ్ళ తప్పునిచ్చి టీడీపీలో నాయకులు అనేవాళ్ళు మీకు కనపడుతున్నారా? మాకైతే కనపడలేదు, మాకు జెండా కనపడతలేదు, టీడీపీ నాయకులు కనపడతలేదు, టీడీపీకి అసలు ఓట్ బ్యాంక్ ఉందని కూడా అనుకోవట్లా. ఎందుకంటే టీడీపీ అనే మాట మాట్లాడుతూ మర్చిపోయారు. జగన్ 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 అనే పదాన్నే జనాల్లో వినపడుతుంది. ఇవాళ ఆయన చేసే పథకాలే కావచ్చు, ఆయన చేసే అభివృద్ధి కావచ్చు, జగన్కి అందరూ కూడా జగన్కి జగన్ మనసు దోసుకున్నారు, జగన్ గడాప్ అయిపోయారండి. ఇవాళ ఎవరో కూడా టీడీపీని తలుసుకునే పరిస్థితిలో ఇవాళ పబ్లిక్ లేరు. అంటే అచ్చెన్నాయుడు గారికి ఎందుకు ఇచ్చారంటే అండి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి 56 కార్పొరేషన్లో ఇవాళ బీసీలకు ఇవ్వడం జరిగిందో, నేను బీసీలకి అంతకు ముందున్న గత ప్రభుత్వంలో నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉండి 30 సంవత్సరాలు సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా బీసీలకి అంత పెద్దపేట ఎక్కడా వేయలేదండి. ఎందుకంటే ఇవాళ బీసీలో చూసుకుంటే ఒక గౌడ కుర్ర కులస్తులు కావచ్చు, అలాగే వచ్చేటప్పటికి ఇవాళ యాదవులు కావచ్చు, అలాగే వచ్చేటప్పటికి పల్లిగారులు కావచ్చు, అలాగే వచ్చేటప్పటికి పద్మశాలీలు కావచ్చు, అందరూ కూడా టీడీపీకి బీసీలు మొత్తం ఓటేసేవాళ్ళు. ఇవాళ అన్ని కులాలని చక్కగా ఏ కులానికి ఆ కులానికి కార్పొరేషన్ వేసి ఆ కులాలకు ఏదైతే ఇబ్బంది ఉందో ఇవాళ లోన్స్ కావచ్చు, వాళ్ళు పైకి రావడానికి అభివృద్ధి చెందడానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందో, అతనికి ఏంటంటే నేను చేయలేని ప్రయత్నం చేసేయాలన్న ఉద్దేశంతో కనీసం బీసీలు కంటూ ఇస్తే నేను తెర మీద టీడీపీలో నేను బీసీ మనిషిని అనే చెప్పుకుందాం అని ఇచ్చారు. ఇవాళ అంత పిచ్చోళ్ళు ఎవరో లేరండి. అంతకుముందు చూసుకుంటే మీరు అంతకుముందు కాపురికి ఇచ్చారు ఏది అధ్యక్ష పదవి, మరి ఆ రోజునే బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు కావాలనే కదా నువ్వు ఇచ్చుకున్నావు. అంటే నువ్వేంటంటే అన్ని దొంగబద్ధాలు దొంగ మాటలు చెప్తావు కాబట్టి ప్రజలు నమ్మరు, బీసీలు ఎట్టి పరిస్థితుల్లో మీకు 1% ఓటు కూడా పడదు. ఏమండి కులాలు అంటే ఆయన ఆ రోజు పాదయాత్రలో కొన్ని కమ్యూనిటీలు బీసీల నుంచి వచ్చి మేము చాలా ఇబ్బంది మత్స్యకారులు ఉన్నారండి వాళ్ళకి ఇష్టలోకి వెళ్తారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, అలాగే పద్మశాలీలు ఉన్నారు, గౌడ కులస్తులు ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు స్పెషల్గా కులం అయితే బీసీ అని అన్నింటిలో కలిపేశారు తప్పనిచ్చి మేము ఏదన్నా లోన్స్కి వెళ్ళేటప్పటికి మాకు సపరేట్గా ఇవ్వని పరిస్థితి ఈరోజు అయిపోయిందని చెప్పేసి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధాన్యపడితే ఆ రోజున పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిన పాట ప్రకారం ఈరోజు నిర్వహించారు. అంతే తప్పనిచ్చి కులాలు విభజించడం ఏంటండి? ఎస్సీ ఎస్టీలు అనేటప్పటికి బడుగు బలహీన వర్గాలు, వాళ్ళు ఎప్పటికీ ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళు కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఆల్ ఓవర్ ఈక్వల్గా ఉండాలి అన్ని కమ్యూనిటీలు. ఇవాళ ఓసీ వచ్చేటప్పటికి విద్యా రంగంలో అవ్వచ్చు, ఇండస్ట్రీ రంగంలో అవ్వచ్చు, రాజకీయ రంగంలో అవ్వచ్చు, అన్ని రంగాల్లో కూడా ముందొస్తున్నది ఎవరబ్బా అంటే వాళ్ళ ఓసీలు. అలా కాకుండా ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అన్ని కులాలు కూడా సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆశయాలతో ఈరోజు ముందుకెళ్లారు. జ్యోతిరావు గురు గారు పూలే ఆశయాలతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ రోజున ఆయన బీసీలను ఎస్సీలను ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ నడిపిస్తున్నారు ఈరోజు పార్టీని.
తప్పుకోకుండానండి. గీతం ఏంటండి, గీతమా లేకపోతే మా పార్టీ వాళ్ళ మీ పార్టీ వాళ్ళ లేకపోతే ఆ కులం వాళ్ళ ఈ కులం వాళ్ళ అని చెప్పేసి మేము చూడట్లా. ఎవరైతే అనఫీషియల్గా ఇవాళ కన్స్ట్రక్షన్ చేశారో ఇవాళ వాళ్ళ బిల్డింగ్స్ మొత్తం పగలగొట్టారు. ఇవాళ అదే గీతం కాలేజీ మీరు చూసుకుంటే వైజాగ్లో బీచ్ దగ్గర ఇంద్రభవనంలా కట్టించారండి. ఎవరో బాబు గారు సొమ్మను కట్టించారండి. సరే మీరు ఇంత కట్టించారు, కనీసం పేదవాళ్ళకి మేము సంవత్సరానికి ఇంతమందికి మేము ఎంబీబీఎస్ సీట్లు మేము ఉచితంగా ఇచ్చాము, మేము డొనేషన్ కట్టించుకోకుండా చెప్పమండి. కోటిన్నర 2 కోట్ల రూపాయలు తీసుకొని ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకున్న వ్యక్తి ఎవరండి? గీతం కాలేజీ వాళ్ళు. గీతం కాలేజీ ఎవరో, దాని వెనకాల ఎవరస్తం ఉంది, ఏ రకంగా ఉందన్నది అడ్మినిస్ట్రేషన్ మొత్తం నాకు తెలుసు, నేను చెప్పగలుగుతాను. గీతం కాలేజీ అనేది ఒక ఫ్రాడ్. ఎందుకంటే చాలా సంవత్సరాల పర్మిషన్ రాలా, కన్స్ట్రక్షన్ జరిగి కూడా 2-3 సంవత్సరాలు అలాగే అద్దంలాగా పెట్టుకున్నారు తప్పనిచ్చి, దానికి పర్మిషన్ రాలేదంటే దానికి ఉండాల్సినవన్నీ నువ్వు ఒకవేళ డబ్బు పెట్టి సరిపోయిందా ఏంటండి? మీరు ఏం చేయగలుగుతారు అని కూడా కేంద్ర గవర్నమెంట్ చూసుద్ది. అందుకని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతకుముందు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళకి. అవునండి, పాపం ఇంకా దోసుకోవడం అంటే మొన్న గవర్నమెంట్లో 30 ఏళ్ళ క్రితం చూస్తే దోసుకున్న వాళ్ళు మొత్తం కూడా ఈరోజు జైలుకి వెళ్ళిన సంగతి మీరు చూసే ఉంటారు. ఇవాళ ఎంతమంది దోసుకున్నారు, ఎంతమందిని ఇవాళ అరెస్ట్ అయ్యారు? ఇవాళ మీరు చెప్పినట్టు అచ్చెన్నాయుడు గారి పరిస్థితి ఏంటండి? ఇవాళ స్కామ్ ఎంత స్కామ్ చేశారు మీరు చెప్పండి. కొల్లు రవీంద్ర గారి పరిస్థితి ఎందుకు వెళ్ళారని జైలుకి చెప్పండి మీరు. ఏమండి, మాకు కక్ష సాధింపు చర్యలు కాదండి, ప్రజలే దేవుళ్ళు, ప్రజల ఆకలే మాకు కావాలి, ప్రజలే మాకు కావాలి, ప్రజల కోసం మేము ఏ స్థాయికి వెళ్ళటానికి కూడా వెనక ముందు ఆలోచించవండి. ప్రజలకు ఆకలేసిందంటే అన్నం పెడతాం, ప్రజలు ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళ కోసం మా ప్రాణాలు తెగించి ప్రజల కోసం మేము నిలబడాలి. ఏమంటే ఎస్పెషల్లీ మీకు విషయం తెలియదు ఏమండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ శాతం ఉండేది వాళ్ళ టీడీపీ వాళ్ళ కాలేజీలే. ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అలాగే మెడికల్ కాలేజీ కావచ్చు, హైయట్ ఇండస్ట్రీస్ కావచ్చు, కోటేశ్వర్లు కావచ్చు, వాళ్ళందరూ ఉంది చౌదరీస్ అలాగే వచ్చేటప్పటికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మేము అన్ని కాలేజీలు, ఇప్పుడు సిద్ధార్థ కాలేజీ ఉందండి, సిద్ధార్థ కాలేజీ సెంటర్లో ఉంది, మేము దాన్ని పగలగొట్టామా ఏంటి వెళ్ళి? సిద్ధార్థ కాలేజీ మీద కేసేసావా ఏంటి? పినమ్నే సిద్ధార్థ ఉంది. అలాగే వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో చూసుకుంటే అన్నీ కూడా ఆయన బినామీలే ఉన్నారు. ఇవాళ నారాయణ గారు ఉన్నారు, నారాయణ కాలేజీ ఉంది, నారాయణ కాలేజీ మీదకి మేము వెళ్ళామా? నిజంగా రేపొద్దున మేము వెరిఫై చేసినప్పుడు నారాయణ కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. మాకు ఆ పార్టీ ఈ పార్టీ ఉన్నవాళ్ళ లేనివాళ్ళు అనేది కాదు, మాకు దీంట్లో న్యాయమా అన్యాయమా? అవినీతి రహిత పాలన అండి మాది, అవినీతి రహిత పాలన. ఆ ఏజెండాతోనే మేము బయటకు వెళ్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.